జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన నూతన ఓటర్ల సమ్మేళనం కార్యక్రమాన్ని దువ్వాడ విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులు భాజపా శ్రేణులు భారీ స్క్రీన్పై తిలకించారు. ముఖ్య అతిథిగా గాజువాక బీజేపీ కన్వీనర్ కన్నంరెడ్డి నరసింహరావు పాల్గొని మాట్లాడుతూ యువతకు దిశానిర్దేశం చేస్తూ ప్రధాని చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుందని తెలిపారు. 18 ఏళ్లు నిండిన యువత ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశాన్ని మంచి మార్గంలో నడిపించగల సత్తా యువతకే ఉందన్నారు. మోదీ నాయకత్వాన్ని యావత్ భారత్ కోరుకుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో యువ మోర్చా నాయకులు విశ్వతేజ, నాగేశ్వరరావు, కృష్ణంరాజు, ఎల్లాజీరావు, రోహిణి, భువనేశ్వరి, కళాశాల యాజమాన్య ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఒక్క నియోజకవర్గంలో యువతకు చేరువయ్యే విధంగా అక్కడ ఉండేటటువంటి యువతను కలిసి, అక్కడ ఉండేటటువంటి కాలేజీ యాజమాన్యాలు కానీ పెద్దలు కానీ అందరినీ కలిసి భారీ స్థాయిలో ప్రధాని మోదీ గారి యొక్క మెసేజ్ని ఏదైతే ఇప్పుడు 2014 నుంచి ఈరోజు సుమారు 10 సంవత్సరాలు మోదీ గారి పాలనలో యువతకి ఎన్నో విషయాల్లో ప్రోద్బలం అందించడమే కాకుండా స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి అంశాలతో పాటు ఈరోజు దేశంలో యువతని ప్రపంచంలో లైవ్ ప్రోగ్రాన్ని ఇక్కడ వీక్షించారు. దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ మన భారతదేశం ఇప్పుడు యువత చాలా అధికంగా ఉంది, యువతపైనే భారతదేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది, యువత స్ఫూర్తితో నీతి నిజాయితీగా అన్ని రంగాల్లోనూ రాణించి భవిష్యత్తులో ఆర్థికంగా స్థిరపడితే మరి ప్రపంచంలో భారతదేశం ఇప్పటికే 5వ స్థానంలో ఉంది, రాబోయే రోజుల్లో 1వ స్థానానికి రావాలంటే అది యువత వల్ల సాధ్యమని దిశానిర్దేశం చేశారు.